హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో ప్రేమించాలంటే ముందు అందం కావాలి, ఆ తర్వాత డబ్బు, ఇంకా చెప్పాలంటే హోదా. అన్నింటికి మించి కులం. అది లేకుంటే ఎంత డబ్బున్నా మన వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే కుల పిచ్చి కన్నా కరోనా చాలా బెటర్. కులం పట్టింపులు ఎంతగా మానవత్వాన్ని కూడా చంపేస్తున్నాయో మనం రోజు చూస్తున్నాం. పుట్టేటప్పుడు కులాన్ని వెంట తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం. కేవలం శరీరానికే ఆ కులం, అయినా ఆ కుల గజ్జికి మందు లేదు. కానీ ప్రేమకు అందం, డబ్బు, ప్రాంతం, రంగు, కులం లేదని నిరూపించిందో ప్రేమ జంట. కోట్లాది రూపాయలు జీవితాంతం ప్రపంచం తిరుగుతూ గడిపిన కరిగిపోని సంపద, అయినా ఢిల్లీ వీధుల్లో రోడ్ల మీద బొమ్మలేసుకొని జీవించే ఒక దళిత కుర్రాడికి ఒక అందమైన స్వీడన్ యువతి పడిపోయింది. ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద యూరప్ వెళ్ళాడు కుర్రాడు. సినిమాను మించిన ఈ కథ తెలియాలంటే 1975 నాటికి వెళ్లాల్సింది. స్వీడన్కి చెందిన చార్లెట్ వన్స్ కెడ్విన్ తన స్నేహితులతో కలిసి యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటి భారత్కు చేరుకున్నారు. అప్పటికి ఆమెకు 22 రోజుల సమయం పట్టింది. ఒకరోజు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్న చార్లెట్ తన స్నేహితులతో కలిసి పీకే మహానంది ఆ దగ్గరకు వచ్చింది. 21 ఏళ్ల కుర్రాడు నల్లగా ఉన్నాడు, అందం గురించి చెప్పనక్కర్లేదు. అతి సాధారణంగా మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు. పక్కన 4 పెన్సిళ్లు, చెవిలో 1. ఎవరైనా వచ్చి 1 రూపాయి ఇస్తే వెంటనే 10 నిమిషాల్లో వారి ఫోటో గీసి ఇస్తున్నాడు. అందరూ గీయించుకుంటున్నారు. చార్లెట్ కూడా తన బొమ్మ వేయమని చెప్పింది. అతను 10 నిమిషాల్లో వేసిచ్చాడు, కానీ ఆమెకు నచ్చలేదు. నాకు 10 నిమిషాల్లో కాదు, పర్ఫెక్ట్గా ఉండాలని మరో 2 రోజుల తర్వాత కలిసినప్పుడు చెప్పింది. దాంతో మహానందియా బాధపడ్డాడు. నేను గీసిన బొమ్మ బాగోలేదన్నదని ఆ రోజు బేరం వదిలేసి ఒక పూటంతా ఆమె బొమ్మ వేశాడు. ఆమె ఆ ఫోటో కోసం 5 గంటలు కూర్చుంది. మరో 2 గంటల తర్వాత దానికి మార్పులు చేసి చేతిలో పెట్టాడు. అది చూసిన ఆమె దాదాపుగా బాగుందని 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అతనికి 10 రూపాయల కంటే తన ఫోటోను మెచ్చుకోవడం లేదేంటని ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను గమనించాడు. తనకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే తన దగ్గరున్న డబ్బులలో ఖరీదైన పెన్సిళ్లు కొన్నాడు. కేవలం పెయింటింగ్ కోసం వాడే వాటిని కూడా కొన్ని వాటిని ఆమె కోసం జాగ్రత్తగా దాచిపెట్టాడు. తిండి కూడా మానేసి ఆ పెన్సిళ్లను దాచిపెట్టుకున్నాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు. మరోసారి వస్తే నా ఫోటోను ఫ్రేమ్ కట్టించి జీవితాంతం దాచిపెట్టుకోవాలి, అప్పుడు చూపిస్తాను నా టాలెంట్ అనుకున్నాడు. కానీ చార్లెట్ రాలేదు. మహానంద నిరీక్షణ వృధా అయ్యేలా ఉంది. మరో రోజు అక్కడే తన స్నేహితులతో తిరుగుతుంటే గమనించిన మహానందం మేడం అంటూ పలకరించాడు. మీ ఫోటో ఇంకా బాగా గీస్తాను, డబ్బులు వద్దు, ఒక్క ఛాన్స్, బాగోలేదంటే ఇక జీవితంలో బొమ్మలు వేయనన్నాడు. చార్లెట్ స్నేహితులు కూడా సరదా పడి పద అన్నారు. చార్లెట్ కూర్చుంటే దాదాపు 4 గంటల్లో ఫోటో తీసినా అంత అద్భుతంగా రాదు అనేలా ఫోటో గీసి చేతిలో పెట్టాడు. ఆ ఫోటోకు చిన్న ఫ్రేమ్ లాంటి అట్ట కట్టించి ఇచ్చాడు. అందరూ బ్యూటిఫుల్ అన్నారు. ఇది ఎలా బాగా వచ్చిందని చార్లెట్ అడగడంతో అది నా చేతిలో కాదు, ఈ ఖరీదైన పెన్సిల్లో దాగుందని గుర్తు చేశాడు. వాటి కోసం ఆ రోజులోనే 50 రూపాయలు పెట్టుకున్నాడు. తన 3 రోజుల సంపాదన పెట్టుకున్నాను, నన్ను అవమానించినా తట్టుకుంటాను, కానీ నా కళను అవమానిస్తే తట్టుకోలేను మేడం అన్నాడు. ఆ దెబ్బకు చార్లెట్ కరిగిపోయింది. తర్వాత రోజు సరదాగా మహానంద్య దగ్గరకు వచ్చింది. అతన్ని ఆమె మహానందన్ అని పిలుచుకునేది. మరో డ్రెస్లో రంగుల ఫోటో కావాలని అడగడంతో నా దగ్గర పెన్సిల్స్ లేవన్నాడు, రంగులు అసలే లేవన్నాడు. నా దగ్గర ఉన్నాయని ఆమెనే ఖరీదైన వాటిని కొని చేతిలో పెట్టింది. అద్భుతమైన బొమ్మ వేశాడు. ఈసారి లైన్ ఆర్ట్తో వేశాడు. మహాకళాకారుడు కూడా వేయలేని విధంగా మోడర్న్ ఆర్ట్ వేసి చేతిలో పెట్టాడు. అదే సమయంలో తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దందా, నువ్వు దళిత కుటుంబంలో పుట్టావు, ఇక్కడ నిన్ను కనీసం మనిషిగా కూడా చూడరు. మన ఊర్లో మన బతుకులు కుక్కల కంటే హీనం. తెలివున్న పెద్ద కులం వాళ్ళ ముందు జంతువులను తాకుతారు, కానీ మనల్ని తాకరు. నువ్వు మా మాదిరిగా బతకొద్దు, నీ జాతకంలో మహాదశ ఉంది. నిన్ను నీ తులారాశి అమ్మాయి కలుస్తుంది. ఆమె కొన్ని 1000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. ఆమెకు అడవి కూడా ఉంటుంది. ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పిన మాటలు మధులో మెలిసాయి. మా అమ్మ చెప్పిన అమ్మాయి ఈమెనేమో అని అనుకున్నాడు నంద్య. మీది ఏ దేశం అని అడగడంతో పాటు మీకు అడవి ఉందా అని అమాయకంగా చార్లెట్ ను అడిగాడు నంద్య. మాకు చిన్న ఫారెస్ట్ లాంటి ఎసెట్ ఉందని చెప్పారామె. ఇక ఆమెది కూడా తులారాశి కావడం, నాకు కాబోయే భార్య ఈమెనేనేమో అని అనుకున్నాడు. మా ఇంటికి టీ తాగడానికి వస్తారా అని అడిగాడు నంద్య. ఆమె మరో మాట మాట్లాడలేదు. వస్తాను పద అనడంతో తన బొమ్మలు గీసే పని ముగించి దగ్గరలోని స్లమ్ ఏరియాలో డాబా మీద ఉన్న ఓ రేకుల రూమ్ లోకి తీసుకెళ్లాడు. తెల్లమ్మాయిని నంద్య తీసుకొస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అక్కడే చార్లెట్ కు పాలు తెచ్చి టీ చేసి పోశాడు. ఆమె తాగడానికి రుచిగా లేకున్నా బాగుందని చెప్పి అతని మనసును మెప్పించింది. ఇక థ్యాంక్ యూ, నేను వెళ్తానంటే మళ్ళీ ఢిల్లీ సెంటర్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లి వదిలేశాడు. మరుసటి రోజు తాము వేరే ప్రదేశం చూడడానికి వెళ్తున్నాం, ఈసారి ఎవరికి వారు నచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నారు. నేను ఏవి చూడొచ్చు చెప్పమంటే మా ఊరు అంటాడు నంద్య. మా ఊర్లో ఏముందని చార్లెట్ అమాయకంగా అడగడంతో మా ఊర్లో కాదు, మా ఒరి
ఒడిస్సాలో కొనార్క్ టెంపుల్ ఉంది. దానికి దగ్గరలో మా ఊరు బాగుంటుంది. కాకపోతే నువ్వు మా ఊర్లో ఉండలేవంటాడు. ముందు కొనార్క్ టెంపుల్ చూద్దాం, తర్వాత మీరు చూద్దాం. నేనే తీసుకెళ్తానని చెప్పడంతో చాలెట్ ఖర్చులతో ఒరిస్సాలోని ప్రముఖ ప్రాంతాలన్నీ చూపించాడు. అప్పుడే ఆమె మనసు గెలుచుకున్నాడు నంద్య. ఆమెను దేవతలా చూశాడు. ఆమెకు దూరంగా నిలబడడం, ఆమెకు కావలసినవన్నీ క్షణాల్లో చేయడం చూసి మురిసిపోయింది. ఆ తర్వాత ఫ్లాట్ అయింది. వాళ్ళ ఊరికి వెళ్లే ముందు చీర కావాలంటే కొనిపెట్టాడు. ఆమె కోసం అన్ని చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. పూరి గుడిసె లాంటి ఇంటిని చూసి చాలెట్ ఆశ్చర్యపోలేదు. నంద్య మనసును చూసి మురిసిపోయింది. తాను నంద్యని పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టమేనా అని ఆమె అడగడంతో అంతా ఆశ్చర్యపోయారు. మాకేం తెలియదు, మీరు సుఖంగా ఉంటామంటే మాకు ఇబ్బంది ఏముందని నంద్య పేరెంట్స్ అన్నారు. అక్కడ గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమె స్నేహితులు కూడా వచ్చారు. 2 రోజుల తర్వాత ఢిల్లీ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్వీడన్ కు బయలుదేరారు. వెళ్లేటప్పుడు నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని ఒకటే మాట చెప్పి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఉత్తరం రాసింది. ఇద్దరు ఉత్తరాలు రాసుకున్నారు. 7 ఏళ్ళు గడిచింది. తాను ఇలా ఉండడం తట్టుకోలేకపోయాడు. తన భార్యను చూడాలనే తపనతో తన దగ్గరున్నవన్నీ అమ్మేసి కొత్త సైకిల్ కొన్నాడు. 4 జతల బట్టలు పెట్టుకొని ఏకంగా యూరప్ కు ప్రయాణమయ్యాడు. ఢిల్లీ నుంచి కశ్మీర్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, అటు నుంచి ఇరాన్. సైకిల్ పాడైన ఏదో బొమ్మలు వేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ వెళ్లాడు. ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో జనసంచారమే లేదు. కానీ వారి ప్రేమాభిమానులకు పొంగిపోయాడట. డబ్బులిచ్చి 2 రోజులు తమ దగ్గరే ఉంచుకొని అతన్ని సాగనంపారు అక్కడ ఒక గ్రామ ప్రజలు. అలా ఆఫ్ఘనిస్తాన్ లో అతనికి భాష సమస్య కాలేదు. కానీ ఇరాన్ కు వెళ్ళాక ఇబ్బంది కలిగింది. కొంతమంది ప్రశ్నించిన బొమ్మలు వేసి తన కథ చెప్పితే వదిలేశారు. ఇరాన్ నుంచి ఇస్తాంబుల్ వెళ్లాడు, అటు నుంచి వియట్నాం. ఒకసారి యూరోప్ లోకి వెళ్ళాక స్వీడన్ లోని బోరస్ అనే కంట్రీ సైడ్ విలేజ్ కి వెళ్లాడు. సైకిల్ మీద వస్తున్న నంద్యను చూసి ఆశ్చర్యపోయింది. 1000 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేసి పోయాడు నంద్య. గుర్తుపట్టకుండా తయారయ్యాడు. అయినా చాలెట్ అతనికి ఘన స్వాగతం పలికింది. కొద్ది రోజుల నంద్య నార్మల్ గా అయ్యాక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. అతనికి ఏమీ తెలియదు, చదువులేదు, పద్ధతి తెలియదని బాధపడ్డారు. చివరకు చార్లెట్ ను కాదనలేక ఒప్పుకున్నారు. ఆమెకు అప్పటికే కావాల్సినంత ఆస్తుంది. పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు నంద్య. 2 పిల్లలు పుట్టాక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొని భారతదేశం ఖ్యాతిని స్వీడన్ అంతా చాటాడు. ఆ తర్వాత భారత్ కు వచ్చి తన జీవిత చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ సైకిల్ తొక్కాలంటే భయపడతాడు. విమానం టికెట్ కొనలేక సైకిల్ మీద వెళ్లాను, అది ప్రేమ కోసం అంటాడు నంద్య. ఇద్దరు ఇప్పుడు హాయిగా వృద్ధాప్యంలో ఉన్న సంతోషంగా స్వీడన్ లో జీవిస్తున్నారు. ఇంతటి కథ ఏ సినిమాలోనూ ఉండదేమో. ఎందుకంటే ప్రియురాలి కోసం ఖండాలు దాటి సైకిల్ మీద ప్రయాణం చేయడం సాధ్యమేనా? ఈ రోజుల్లో మాత్రం కాదు, 75లో కాబట్టి ఎక్కడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.